పది సార్లు ఒక అబద్ధాన్ని పలుకుతే అది నిజమైపోద్దట. ఆయన ఇచ్చిన హామీలు ఒక శాంతాడు అంటున్నాయి, వాటి గురించి చర్చించడం అనవసరం, జనానికి అందరికి తెలుసు. ఈ దేశంలో ఏ సమాజంలో కానీ రెండు ముఖ్యమైన అంశాలు ఉంటాయి, ఒకటి విద్య, రెండవది వైద్యం. ఈ రెండే సమగ్ర అభివృద్ధికి దారితీస్తాయి. ఈ రెండింటిని పూర్తిగా నిర్వీర్యం చేసి పడేసిండు. ఇక మనకున్న విఠల్ గారు చెప్పిన ట్యాగ్ లైన్ ఏంది, నీళ్లు నిధులు నియామకాలు. నియామకాలు జీరోనా, నోటిఫికేషన్ ఇయ్యలేదు కదా, దాని మొదలు ఇయ్యడు. అన్నల గురించి పోదామంటే కొద్ది టైం పడుతుందని చెప్తలేను, మొదలు ఇయ్యడు. ఈమెను గట్టిగా ఒత్తిడి చేస్తే లోపు పూజిటంగా ఇతను నోటిఫికేషన్ కోర్టుకు పెట్టాడు చూస్తాడు. దాని అది కూడా అధిగమించిపోయేది ఉంటే పేపర్ క్వశ్చన్ పేపర్లో తప్పులు ఎత్తాడు, అది కూడా అధిగమిస్తే దాన్ని లీక్ చేస్తాడు. వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేకనే ప్రతిపక్షాలే ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇవ్వడానికి మా విఠల్ గారు నత్తుడు అంగీకరిస్తారు కావచ్చు, దానికి సాక్ష్యం ఏంటంటే రిటైర్ అయిన ఉద్యోగులు కొత్త జనరేషన్ ఫోల్డ్లోకి తీసుకొచ్చి పాత జనరేషన్ విడాకు సీ ఆఫ్ చేయాలి, అప్పుడే ఈ సమాజ నిర్మాణం సరిగ్గా ఉంటుంది. పాత వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళందరినీ కంటిన్యూ చేస్తే ఉద్యోగాలు ఇస్తామనే కుతూహలం ఉన్నట్టమా నీకు? దీంతో అర్థమవుతుంది దానికి ఉద్యోగులు నిరుద్యోగులకు వ్యతిరేకని. ఇక రెండవది, మూడవది ఇక నిధులు ఇవాళ ఎన్ని కోట్ల అప్పులు చేసిండు, 6 లక్షల కోట్ల అప్పులు చేసిండు, గంత నిధులు తెచ్చిపెట్టిండు మనకు నా నెత్తి మీద. మూడవది ఇక నీళ్లు చూసినావు కదా, మన కాళేశ్వరం కడితే మునిగిపోయినాయి, మోటార్లు కొట్టుకపోయినాయి. మొన్న ఆయన ప్రేమించి అత్యంత ప్రేమించి కట్టుకున్నటువంటి యాదాద్రి దేవుని కూడా మోసం చేసిండు, కట్టిన తెల్లవారే అది కురుస్తుంది. ఆయన ఎవరు చేసిన తెల్లారే బకెట్లతో ఎత్తిపోసారు. సెక్రటరేట్ కడితే నేను ఆ రోజు ఆలేరులో ఉన్నా మాట్లాడుకుంటా, రేపు సెక్రటరేట్ కూడా ఉరుతుందంటే తెల్లారి ఇక్కడ సెక్రటరీ ఓపెన్ చేసిన తెల్లారే ఉరిస్తే కుప్పలు నీళ్ళు ఎత్తిపోసారు. ఇలా లోపభూయిష్టంగా అప్పులు చేస్తూ ఉన్నారు. రెండు, మూడవది ఏంది, మనకున్నటువంటి ప్రధానమైనది ఆత్మగౌరవం. ఈ ఆత్మగౌరవానికి వస్తే విచిత్రమైన పరిస్థితి, ఉద్యమంలో కొందరం పనిచేసినాం, చాలామంది కొందరమంది సబ్బండ వర్ణాలు పనిచేసినారు. ఉద్యమకారునికి ఏదైనా గుర్తింపిస్తే మంచిది, కానీ ఉద్యమకారునికి ఏక ఉద్యమ ద్రోహులకు నాకు ఎక్కడ కలిసివేస్తుందంటే ఉద్యమాన్ని అణిచివేసి పోలీసులతో కొట్టించి తన్నిచ్చి భయంచు వెట్లతో చూస్తా అని చెప్పినటువంటి వాళ్ళని తీసుకుపోయి మంత్రి చేస్తే ఎంత ఆత్మగౌరవాన్ని పెంచుతూ ఉండదని. రెండు, మూడోది ఇంకొక ముచ్చట చెప్తా, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి పారేస్తాడు. గతంలో ఎన్నోక ఎన్నికలు చూసున్నాము, ఏ ఎన్నికలన్నా ఎవడన్నా నాలాంటి పేదోడు ప్రజాస్వామ్యంలో పాపం అంబేద్కర్ రాసిండి ఏంది, ఉన్నోనికి ఒకటే ఓటించి, లేనోనికి ఒకటే ఓటించి, చదువుకున్నోనికి ఒకటే ఓటించి, చదువురానికి ఒకటే ఓటించి, సమాజ నిర్మాణం జరగాలని ఆశిస్తే ఏం చెప్తాను నేనే, కట్టలు వంచి 6,000 కోట్లు కొనుక్కుంటా ఉంటే ఓసారి అనిపిస్తుంది నాకు, ఆశ్చర్యం ఇస్తుంది, ఒక అధికారిగా చెప్తా ఉన్నా ఆశ్చర్యం ఇస్తుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే అంబేద్కర్ బొమ్మకు బట్ట కడతాం, గాంధీ బొమ్మకు బట్ట కడతాం, ఎందుకంటే నేను ఏమైనా చెప్తాడు ఏమైనా భయానికి. 6,000 ఇస్తా ఉంటే, కవర్లు ఇస్తా ఉంటే, ధర్నాలు చేస్తూ ఉంటే, నాకు రాలేదని ధర్నా చేస్తూ ఉంటే ఎలక్షన్ కమిషన్ కనులేమా, ఈ కేంద్ర ప్రభుత్వానికి గుడిదైందా, చెవులు లేవా, ఈ ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజాస్వామ్యం ఎట్లా కాపాడతాం అంటున్నది. నేను ఒకటే అడుగుతూ ఉంటాను, ప్రజాస్వామ్యాన్ని మొట్టమొదట కాపాడవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది, ప్రజలది కాదు. ఇస్తే తీసుకోనుడు ఎవరు లేడు, అందరు చాలా మంది మా నాయకులు కూడా అంటూ ఉంటారు, ప్రజలందరూ పొరపాటు చేస్తాను, పైసలు తీసుకొని ఒట్లేస్తారు. పైసలు తీసుకుంటారు వాళ్ళు, ఇస్తే తీసుకుని వాళ్ళు ఇవ్వలేరు. ఇవ్వకుండా ఆపడానికి ఒక ఎలక్షన్ కమిషన్ పెట్టినాం, చెక్స్ అండ్ బ్యాలెన్స్ అంటారు. మాట్లాడదాం.